అంటే తెలుగు డైలీ సీరియల్ లాగా అది ఒక పెద్ద అంతులేని కథ. అంతులేని కథ అయితే క్లైమాక్స్ చెప్పండి. ఓకే, నీ లవ్ లాగానే మాది కూడా లవ్ అట్ ఫస్ట్ సైట్. నీ లవర్ లాగానే నా లవర్ కూడా మొదట్లో బెట్టి చేసి ఆ తర్వాత బానే కలిసిపోయిందనుకో ఇప్పుడున్నట్టుగా అప్పుడు కమ్యూనికేషన్స్ లేవు కదా, కలవటానికి చాలా కష్టపడేవాళ్ళం. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పండి. తెలుస్తుంది. ఒక అర్ధరాత్రి పూట ఎవ్వరు చూడకుండా అమాంతంగా గోడ దుక్కు లోపలికి వెళ్ళాను. ఇంకేమైంది? తుక్కు లేపేస్తుంటారు. ఏంటి లేపింది? నా తుక్కు లేచింది. నేను దూకిన చోట బావి వచ్చి అంటే ప్రేమలో పడాబోయి బావిలో పడ్డారన్న మాట. ఆ శబ్దానికి మా బావర్దులు ముగ్గురు నిద్రలేచారు. నాచురల్ చెల్లెలి కోసం వెతికాను. నీ దగ్గరికి వచ్చిన మామ్స్ బాత్రూమ్ కెళ్ళి వాళ్ళ చెల్లెలు కనపడకపోయేసరికి ప్రేమ విఫలమై బావిలో దూకిస్తూనే ఉండాలని భయపడి హడావుడిగా లంతర ముచ్చుకొని బావి దగ్గరకు వచ్చాను. దాంట్లో కొత్తల్లుడికి మర్యాద చేసినట్టుగా చాలా జాగ్రత్తగా బావిలోంచి బయటికి తీసి బామర్దులు చాలా మంచోళ్ళండి, పెళ్లి చేశారా? చేశాను. ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరినీ నిద్రలేపి నన్ను చెట్టు గడే చెట్టం కొట్టాను. మోస్ట్ హారబుల్ క్లైమాక్స్. మంది పేరు దిగిపోయింది. అసలు క్లైమాక్స్ అంతా ఇంకా ముందు. చెప్పండి. ఆ తర్వాత మేమిద్దరం కలుసుకోవడానికి వీలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేశాం. ఓహో, అయినా మేము వదలలేదు. ఎలా వీలైతే అలా గడ్డి వాగుల దగ్గర, చెరువు గట్ల దగ్గర, వాగుల దగ్గర, వంకెల దగ్గర ఎక్కడ వీలైతే అక్కడలా కలుసుకుందాం. ఆగండి, ఆ టైంలోనే కదా రాముడు మీకు లవ్ లెటర్స్ ఇచ్చేవాడు. గుర్తుపెట్టుకున్నావయ్యా? మీరు అలా 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 లేచిపోయి బలి చేసుకున్నారన్నమాట. అక్కడే నువ్వు పొరపాటు పడ్డావు. ఎన్ని గొడవలైనా సరే అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నావు. ఒకవేళ అలా కుదరకపోతే విడిపోదాం అనుకున్నామే తప్ప లేచిపోవటం, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం లాంటివి చేసుకోవాలనుకోండి. మేము అనుకున్నట్టుగానే పెద్దల సమక్షంలో వాళ్ళందరి అనుమతితోనే మా పెళ్లి జరిగింది. అదిలా సాధ్యపడింది మామ్స్? ప్రేమలో నిజాయితీ ఉంటే ఏమైనా సాధించవచ్చు, ఎవరినైనా ఒప్పించవచ్చు. మనం ప్రేమించిన అమ్మాయితో కూడా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అన్నిటికీ నమ్మకమే ముఖ్యం. అది సరే మామ్స్. పెళ్లికి ముందు మీరు కొండల్లో, కోనల్లో, చెట్టల్లో, గుట్టల్లో టిఫిన్ కార్యక్రమం ఏమన్నా చేసేవారా? అక్క టిఫిన్లే ఉండవు కదా. టిఫిన్లు అంటే ఈ టిఫిన్లు కాదు బాబు. అప్పుడు కాదు, ఇప్పుడు కావాలి, ఇప్పుడు. అంత బాగుండదేమో. కొంత బాగుంటుంది కదా, చెయ్యండి బాబు, మా వాడికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇది ఓకే మేడం, మీరు ఆయన ఎలా లవ్ చేశారో అది చెప్పండి. నేను ఇప్పుడు చెప్పను బాబు. నాకు అప్పుడు మా ముగ్గురు అన్నలు వచ్చి వద్దమ్మా వాడు దద్దిలాగా ఉన్నాడు అన్నారు. దద్ది దద్ది అయినా బుద్ధైనా చేసుకుంటాను అని అన్నాను. ఏంటి మేడం భయపడుతున్నారు? అక్కడ పిలుస్తున్నారు కదా, వెళ్ళండి. అబ్బే నాకేం భయం లేదు. భయపడుతున్నారని కనపడుతోంది, వెళ్ళండి. సిగ్గేస్తుంది. ఎందుకు సిగ్గు మేడం, వెళ్ళండి. లవ్ చేసినప్పుడు లేడీ సిగ్గు, ఇప్పుడు వెళ్ళండి. పెట్టి ఏమిటి? అమ్మో నా వల్ల కాదు బాబు. ఏం చేస్తారు మేడం? చెప్పాడు. పాడా అంటే పోకరి పని ఏదైనా చేద్దామన్నారా? ముద్దడి గారు వెళ్ళి పెట్టండి. అంటే పెట్టాలనే దగ్గరికి వెళ్ళి లెంపకాయిస్తానని చెప్పండి. అమ్మో తప్పు కదూ. ఏం తప్పు? పెళ్లికి ముందు అతనేమో మిమ్మల్ని ముద్దడగొచ్చా? ఆఫ్టర్ ఆల్ మగాడు అతనికే అంతుంటే ది గ్రేటెస్ట్ ఆడవారు మీరు, మీకెంతుండాలి. వెళ్ళండి, వెళ్ళి మన ఆడవాళ్ళ పరువు నిలబెట్టండి. అంతేనంటావా? వెళ్ళండి. వెళ్తాను. వెళ్ళండి. వెళ్తాను. వెళ్ళండి. ఈసారి వదలకు, మన మగాళ్ళ మగ పౌరుషం నిలబెట్టు. ఎంట గజ్జల కొరం, ఎంట లుక్కు ఇచ్చేయి. కళ్యాణ తిలకం గీతే చో.
మన్నెలు బదిలంగానే దాచుకున్న ఈ పెళ్లి కూతురు సిక్కు చిలకదయ్యో చేసనండి ఇది పెళ్లి పందిరండి అనురాగం కలిగిన వేడుకలండి పదహారణాల పరుసు అన్నెలు పదిలంగానే దాచుకున్న ఈ పెళ్లి కోసరు సిక్కు చిలకరయ్యో చందనాల చూపు రూపుతూ బంధనాల మాలలల్లుతూ చల్ల ముంతగా చేస్తావా తీపి గోపిక తెచ్చుకున్న ఈ దోషాలు తెలుసుకున్నవే పాఠాలు తెల్లవారితే చీకటల్లే పరారి తలుపే తెరిచానిదుకోని మనసు సైగలు ఊగే రాగడోలిక మేలుకొని మౌన వీణని మీటలేవు కుర్ర ఊహలు ఆశపడిన ఆరాటాల తీగలాగక అల్లరిందుకే అమ్మాయి ఉల్ల విరుపులే బాదేయి పిల్లగాలి మోగించని ఆకలేట్లేదని చెప్పండి. ఎందుకు? ప్రేమలో ఉన్న వారికి ఆకలి నిద్ర ఉండవని చెప్పండి. అయితే నాకు చాలా బాగా ఆకలి. లోపలికి వెళ్ళి మిగిలింది కూడా బాగా మెక్కమని చెప్పండి. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇందాక కిచెన్ లో పాయసం మిగిలిందన్నారు, వెళ్ళి దాని కూడా లాంచ్ చేస్తా. ఈ రింగ్ ఏదో బాగున్నట్టుందే. అయ్యో, ఏ ఇది నా రింగ్, నీ దగ్గరికి ఎలా వచ్చింది? మా తాతగా చచ్చిపోయే ముందు ఈ ఉంగరం నాకు ఇచ్చారు. ఇదంటే నాకు ప్రాణం. ఇవ్వ సిద్ధు, ప్లీజ్. అయితే తినిపించు. ఇదిగో. నేనిమ్మని చెప్పలేదమ్మా, తినిపించమన్నాను. తినిపించును. అయితే ఈ రింగితో మన చేతికి బాగున్నట్టుంది. వద్దు వద్దు వద్దు. సరే, తినిపిస్తా.